కాకుండా మా నోటీస్ కి తీసుకురండి. ఇవాళ మీ అందరినీ కలవడం మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మీ అందరికి సెలవు. రెండు, చదువు మన పిల్లల్ని మన తోట ఎప్పుడు తీసుకోకూడదు. మార్నింగ్ అయితే స్కూల్లో వదిలిపెట్టి రావాలా. ఇక్కడ గర్ల్స్ కు మనకు 10th వరకు ఉంది స్కూల్, ఇక్కడ ఉంది. బాయ్స్ కి మనకు చుండి పెట్టిన నా దగ్గర మూడు స్కూల్స్ ఉన్నాయి. ఒక రెండు కాలేజీలు ఉన్నాయి, ఒక స్కూల్. ఎన్నిసార్లు చెప్పింటాను మీరు రాండి, కాలేజ్ 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ కావాలా. ఎడ్యుకేషన్ సంబంధించి, విద్యకు సంబంధించి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏ కాలేజ్ మీరు ఎక్కడ చదువుతామన్న కర్నూలులో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదాన్ని చూస్తాము. ఇనిషియల్ ఫీజు కూడా ఇక్కడే కొడుతుంది. ఐటీలకు ప్రొవిజన్ లేకుండా ఏదో ఫండ్స్ లోనో లేకపోతే ఎన్జిఓస్ను ఎవరినో అడిగైనా కూడా మీ ఎడ్యుకేషన్ వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఆపం. మీరు ఖచ్చితంగా మీ బాధ్యత ఏమంటే మీరు మీ పిల్లలు స్కూల్ పంపించాలా. ఎక్కడ ఈఎంఆర్ఎస్ అని ఉంది, ఈఎంఆర్ఎస్ తండ్రి అందరికీ స్టేట్ వైడ్ అడ్మిషన్ ఇస్తుంది. కానీ నేను డైరెక్టర్ గారితో మాట్లాడి, గ్రూప్లో సెక్రటరీతో మాట్లాడి, సెన్సస్ ఫిల్ అయిన తర్వాతే మిగతా వాళ్ళకి ఇవ్వమంటాను. 30 సీట్స్ ఉంటే 25 సీట్స్ సెన్సస్ కమిట్ చేస్తాను. ఫస్ట్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఆన్లైన్ టెస్ట్ పెడుతుంది, అక్కడ చూసి అలాంటి చేస్తారు అడ్మిషన్. కానీ నేను కష్టపడి మన చిన్న ముందుకు రాలేరు, వచ్చి అడ్మిషన్ అడగలేదని చెప్పి ఫస్ట్ మన ఫిల్ అయిన తర్వాత మిడిల్ సీట్ వేరే వాళ్ళు. అలాగే ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. అదేవిధంగా మీరు ఇందాక చెప్పినట్లు అడుగుల్లో పోతే నన్నారిగడ్డలు దొరకడం లేదు, తేనె దొరకడం లేదు. ఏం చేద్దంటే మనం అందుకే దానికి ఆల్టర్నేటివ్గా ఎప్పుడు అది అడవి మీద ఆధారపడితే అడవిలో ఉన్న సంపద తరిగిపోతుంటుంది. అందుకోసం మనం ఒక ఆలోచన చేయాలి. మన పొలాలు ఇచ్చినాము దాదాపు ఇక్కడ బయర్లు కన్నా 400 ఎకరాలు ఇచ్చినాం. బయర్లు కావాలంటే కలిపి బోర్లు ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళీ మనకు కరెంట్ 15 కోట్లు వస్తుంది బోర్లతో. కాకపోతే మనకు టైగర్ కోరే కావడం వల్ల బోర్లు వేయడానికి, కరెంట్ తీగ లాగడానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసమని సోలారో లేకపోతే ఆల్టర్నేటివ్గా కలెక్టర్తో మాట్లాడి ఉన్నంత వరకు కరెంట్ లైన్ వరకు బోర్లు వేస్తాం. అందులో ముఖ్యంగా ఉన్నవాడికి ఇప్పుడు నర్సరీ నన్నారు గడ్డలు ఫారెస్ట్ దొరకలేదు. అందుకోసమని నన్నారు నర్సరీ ఇక్కడ మనకు 2 ఎకరాలు వేస్తే దాదాపు 50 ఎకరాలు మనం నాటుకోవచ్చు. 50 ఎకరాలు నాటుకుంటే ఎకరాకు 3 నుంచి 6 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఆ వచ్చే గడ్డలు బయట అమ్మితే, ఎండుగడ్డలు అమ్మితే 500 లక్షలు కేజీకి. అదే మన వేడి వేకే కమ్ముకుంటే 500 రూపాయలు డబ్బులు వస్తాయి, నీకే వస్తాయి డబ్బులు పండించిన దానికి. తర్వాత ఆ డబ్బులు ఆ పండించిన గడ్డలతో మనం చూస్తా సరబత్ తయారు చేసి అమ్మితే దానిపైన మళ్ళీ మనకు ఒక మళ్ళీ 500 డబ్బులు వస్తాయి. సో మీరే అమ్ముకుంటారు, మీరే కలెక్ట్ చేసుకుంటారు, మీరే అమ్ముకుంటారు, మీరే పండించుకుంటారు. అంటే ఇది ఆదాయం అంతా ఒకే చోట మీ గ్రూప్లోనే ఉంటుంది. సంవత్సరమైన తర్వాత వచ్చే లాభంలో మీరే తప్పచ్చుకుంటారు ఇన్వెస్ట్మెంట్ కోసం. సో అందుకని ఫారెస్ట్ మీద డిపెండ్ అయితే తగ్గించుకొని మనకు వచ్చిన ఫారెస్ట్ భూముల్లోనే, హక్కులు వచ్చినటువంటి ఫారెస్ట్ భూముల్లోనే ఈ విధంగా వ్యవసాయం వైపు మళ్ళీ మనందరికీ లాభదాయం పడుతుంది. మీకు ఇక్కడ పని దొరుకుతుంది, తర్వాత వచ్చిన పంటతో ఆదాయం దొరుకుతుంది. ఈ విధంగా మనం ఆలోచన చేసుకోవాలి. దీన్ని చేస్తూనే పిల్లలు నెగ్లెక్ట్ చేయకుండా మనం స్కూల్ పంపించాలని నేను దాదాపు 5-6 సార్లు ఈ గురించి వచ్చిన ఒకసారి చెప్తాను. పిల్లలు ఇది మీ నుంచి సపోర్ట్ లేకపోతే ఆఫీసర్లు రోజు వచ్చి మీ పిల్లలు చూడకి వదలలేరు. ఖచ్చితంగా అధికారం దృష్టిలోకి తీసుకెళ్ళాలి. మనకు
కార్యక్రమము ఈ రోజే స్టార్ట్ చేస్తాము. ఈ కార్యక్రమం బాధ్యత మీద కానీ ఈ మంచి కార్యక్రమము మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ కార్యక్రమం భవిష్యత్తు మీద కానీ మనం నాటించే కార్యక్రమం చేస్తాము. దీంతో లాభాలు నుంచి వీళ్ళందరినీ మీరు గుర్తుపెట్టుకుంటారు, వీళ్ళు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తాం. ముందుగా మొన్న ఒకరు ప్రవేశ ఇచ్చారు విధువు అని, 5 మంది పిల్లలు ఉన్నారని చెప్పి ఆమెకి 20,000 శాంక్షన్ చేయడం జరిగింది. మీరు మీ ద్వారా వాళ్ళకి దాంట్లో